ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎంపీపీ గోప్సెట్టి బాగినిపై జనసేన నాయకులు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, మంచి నాయకుడిగా ప్రజల్లో వందనాలు పొందిన వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకున్నది లేదని మండల అధ్యక్షుడు కోటిపల్లి శ్రీను, సర్పంచ్ సతీష్, మాజీ ఎంపీటీసీ వస్తున్నాను కాల శ్రీనివాస్ తదితరులు హెచ్చరించారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, గ్రామంలో చేస్తున్న అభివృద్ధిని బొరవలేక, ఎదుగుదలను తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. నా పేరు కోటిపల్లి శ్రీనివాస్. నేను కాకినాడ రూరల్ మండలం రేషన్ డీలర్ వచ్చేసరికి పనిచేస్తున్నాను కన్నబాబు ఆశీస్సులతో. అదేవిధంగా 2-3 రోజులుగా ఈ యొక్క సోషల్ మీడియాలోను గ్రూపుల్లో కానీ మా నాయకుడు కన్నబాబు గారిని, అదేవిధంగా మా గురువులైనటువంటి గోప్సెట్టి బాబ్జీ గారిని అనేక మంది పార్టీ నుంచి వ్యక్తిగత విమర్శలు చేయడంపై దీన్ని ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క విమర్శలకి చెక్కు పెట్టే విధంగా, మరి ఏంటంటే లేనిపోనే విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలపై వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకుల్ని పేరు పెట్టి విమర్శించే జనసేన నాయకులకి చిన్న హెచ్చరిక ఇది. ఎందుకంటే మరి ఈరోజు 2009లో కన్నబాబు గారు ఇక్కడ వీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాకినాడ రూరల్ మండలం రూరల్ నియోజకవర్గంలో తనకంటూ ఒక గుర్తింపు ప్రత్యేకత సాధించుకున్నటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని మరి లేనిపోని నిందలేసి రకరకాలుగా విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొవ్వాడ గ్రామంలో గోప్సెట్టి బాబ్జీ అలియాస్ కొవ్వాడ బాబ్జీ గారిని 2001 నుంచి ఆయనకు ఒక ఆమోద ముద్ర వేశారు ప్రజలు. ఇక్కడ ఆయన ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గోప్సెట్టి బాబ్జీ అంటే, అలియాస్ కొవ్వాడ బాబ్జీ రూరల్ మండలమే కాదు పక్క మండలంలో కూడా కొవ్వాడ బాబ్జీ అంటే ఒక లెజెండ్, ఒక ఉన్నతమైన నాయకుడు. ఆయనకున్న మంచి లక్షణాలతో ఈరోజు కొవ్వాడ గ్రామంలో గత 25 సంవత్సరాలుగా ఆయన చెప్పిందే వేదం పేద ప్రజలకి వెన్నంటే ఉండి, ఏ ఎలక్షన్ వచ్చినా సరే లోకల్ ఎలక్షన్లో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఏ యొక్క రిజర్వేషన్ అయితే గవర్నమెంట్ ఆమోదించిన ఆ రిజర్వేషన్కి సంబంధించి ఆ కులం నుంచి ఈ నాయకుడైతే ప్రజలకి సేవ చేస్తాడని చెప్పేసి ఆయన ఒంటి చేతిపై ఎంతోమందిని ఎంపీటీసీలని సర్పంచ్లుగా గెలిపించి ఆయనకంటూ కొవ్వాడ బాబ్జీ అంటే ఒక లెజెండు, ఒక గౌరవప్రదమైన ప్రోటోకాల్ ఉన్న మనిషి, అటువంటి మనిషిని లేనిపోయిన నిందలు వేసి వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. మరి ఆయన గంగనపల్లి వాస్తువులు అంట సిరంగి శ్రీనివాసరావు గారు, ఆయన మరి నిజంగా ఆయన ఎవరో చెప్పిన మాటలు విని బాబ్జీ గారిని విమర్శించడం కరెక్ట్ కాదు. ఎందుకు గురించి అంటే అవి నిజంగా ఆ విమర్శలు నిజమై ఉంటే ఈరోజు నా కుటుంబంలో ఒక సర్పంచ్ కానీ, నా సోదర సమానులు కాళ్ళ లక్ష్మణరావు ఎంపీటీసీని కానీ, ఏ రిజర్వేషన్ వచ్చినా గతంలో ఎస్సీ సర్పంచ్ సలహా సత్యవతి గారిని కానీ, అలాగే చీపురుపల్లి నరసింహమూర్తి గారిని కానీ సర్పంచ్గా ఒంటి చేతిపై నగ్గించి బాబ్జీ అంటే ఒక ప్రజాసేవకుడు, ఒక నిజాయితీపరుడు, ఆయన యొక్క విధి విధానాలు అంటే ఆయన ఒక కులానికైతే మాత్రం అంకితమైన మనిషి కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకి మంచి గుర్తింపు, వాళ్ళ పేదలంటే ఆయనకి నిరంతరం పేదల కోసం పాటుపడే నాయకుడు బాబ్జీ కొవ్వాడ బాబ్జీ గారు అంటే.